అందరూ నిలబడండి, నిలబడి చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి, నీకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువా, నీకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూర్చోండి. ఈవేళ పాఠం నంబర్ 27, లెసన్ నంబర్ 27. నౌ లెట్స్ ఓపెన్ ద బైబిల్ అండ్ లెట్ సీ వాట్ ద బైబిల్ ఈజ్ టీచింగ్. లెసన్ నెంబర్ 27, సెకండ్ కింగ్స్ చాప్టర్ సిక్స్, రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము 15 చదవాలి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యునుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనితో అనెను. 16, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. 17, యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియునుట చూచెను. చాలా తక్కువ మంది కానీ దేవుని సమ్ముఖములై ఉన్నారు. దైవజనుడికి తెలుసును, ఏమని ఎదురుగుండా వచ్చి దిగున్నారు మన శత్రువులు. వాళ్ళు అనేకులు ఉన్నారు, మనం ఒకళ్ళైతే మన మీద 100 మంది ఉన్నారు. వాళ్ళు మనం ఒక సోల్జర్ అయితే మన మీదకి 100 సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు అంతమంది ఉన్నారు. దైవజనుడి యొక్క పరిచారకుడు వేకువజామును లేచాడు. వేకువజామును సూర్యోదయం ఇంకా కాలేదు, లేచాడు. లేచి చూశాడు, భయమేసి దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పాడు, నా ఏలినవాడా, శత్రువుల సమూహం ఇట్లా ఉన్నది. అప్పుడు ఏమంటున్నాడు రా 16లోని, భయపడవద్దు. ఏమన్నాడు? భయపడవద్దు. ఏమంటున్నాడు? పెందర కడలేసిన వెంటనే ఏం కనిపించింది? దేవదూతలా చెప్పాలి, దేవదూతలా, ప్రధాన దూతలా, పరలోకమా, ఎవరు సైన్యమా, ఎవరు కనిపించారు? శత్రువులు కనిపించారు. అలాగే దేవుని సన్నిధిలో నిలకడగా ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవుని సామ్రాజ్యంలో ఉన్నవాడు, దేవుని పనికి చేయూత ఇచ్చేవాడుకే శత్రువులు కనబడతారు, అపాయములు కనబడతాయి, ఆపదలు కనబడతాయి, భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. కానీ వాడి కంటికి కనబడకపోయిన వాడి యొక్క దేవదూతలు, ప్రధాన దూతలు, దేవుడు వాడి మధ్యనే, వాడి ముద్ద, వాడి ఇడిప్రక్కల ఉంటాడు. ఎలీషా ఏమన్నాడు? ప్రభా, ఇడి కళ్ళు తెరన్నాడు. అన్నాడా లేదా? వీడి కళ్ళు తెరకముందే వీళ్ళ చుట్టూ ఎవరున్నారు? ఎవరున్నారు? పరలోక సైన్యం. ఎవరున్నారు? వీడికి కనబడిందా? అలాగే దేవుని పరిచర్యలో సహకరిస్తున్న మీకు, దేవుని పనిలో చేయూత ఇస్తున్న మీకు శత్రువులు కనబడతారు, అపాయం కనబడుతుంది, శ్రమ కనబడుతుంది, ఇబ్బందులు కనబడతాయి, కష్టాలు కనబడతాయి, వేదనలు కనబడతాయి. కానీ దానికంటే చాలా ఉల్లాసకరమైనటువంటి ఆశీర్వాదములు మీ చుట్టూ ఉంటాయి. కనుక మీ చుట్టూ మీ కళ్ళు కనబడదు, కనబడదు. ఆడి కనబడిందా? ఆడి కళ్ళు తెరువు ప్రభు అంటే తెరుస్తే అప్పుడు కనబడింది. ఆడి కళ్ళు తెరవబడక ముందు వాడి చుట్టూ ఏముంది? పరలోక సైన్యం. ఏముంది? ఎంతుంది? శత్రువుల కంటే రెట్టింపు ఉంది అంటున్నాడు. ఎంతుంది?
మీ ఆపదల కంటే, శ్రమల కంటే, ఇబ్బందుల కంటే, కష్టముల కంటే ఇవే మీకు కనబడతాయి. కానీ దాని మీదకి రెట్టింపు మీ చుట్టూ ఉంటుంది. చదువురా, 16 చదువు. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను అగ్నిగుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను. 16 చదువు ఒకసారి. భయపడవద్దు. ఏమన్నాడు? ఎలీషా చెప్పాడు, నేను చెప్తున్నాను మీకు, నువ్వు ఎలీషావా అని అడుగుతావు. ఎలీషా మీద ఉన్న అనాయింటింగ్ నా మీద ఉన్నది, లేకపోతే పరిశుద్ధాత్మను గూర్చి ఇన్ని గంటలు నేను చెప్పలేను. నాకు తెలియదు, నాకు జ్ఞానం లేదు. పరిశుద్ధాత్ముడే మీకు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. నేను బొమ్మలను పూజ చేసుకున్న విధవను. రాతి బొమ్మలు, రాగి బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కంచి బొమ్మలు, కట్టెతో చేసిన బొమ్మలు, లోహములతో చేసిన బొమ్మలు పూజించిన విధవను నేను. నాకు ఎలాగ పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పము నాకు ఎలాగ తెలుస్తుంది? క్రైస్తవులైనటువంటి భారతదేశంలోనే కొట్టుకోవడం, రక్తాలు కారిపోవడం. యేసు అంటున్నాడు, అల్లరికి నేను కర్తను కాను. అటువంటి వాడికి, వాడు క్రైస్తవుడు కదా అని వాడికి చెప్పలేదు, మీకు చెప్తున్నాడు. ఎందుకంటే మీరు దేవునికి లోబడ్డారు కనుక. మీరు దేవుని మార్గంలో నడుచుకోవాలని అభిప్రాయం కలిగి ఉన్నారు కనుక, లేకపోతే నేను చెప్పలేను. చూసారా, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. మీ కంటికి మీ ఆశీర్వాదం కనబడదు, మీ కంటికి దేవుడు ఏర్పాటు చేసిన దూతలు కనబడరు, మీ కంటికి దేవుడు సెటప్ చేసిన ఆ ప్లాన్ మీకు కనబడదు. కానీ వాడి మీదకి రెట్టింపు, రెట్టింపు అని ఉందా? చదువు. వారికంటే అధికులై ఉన్నారు. చూసారా, కొండ చుట్టూ, కొండ ముందు కాదు, కొండ చుట్టూ, కొండ మీద, వీళ్ళు చుట్టూ, వాళ్ళు చుట్టూ, ఎటు చూసినా, ఎటు చూసినా ఎలాగున్నారు? అగ్నిగుర్రముల మీద. అయ్యి బాబోయ్, అగ్నిగుర్రం ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? అగ్ని అంటే ఏమిటి? అగ్ని, వాట్ ఈస్ ఫైర్? ఫైర్ స్పీక్స్ అబౌట్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఆల్మైటీ. అగ్ని దేవుని మహిమకు చాటుచున్నది, దేవుని మహిమను చాటుచున్నది. ఫైర్ స్పీక్స్ అబౌట్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైతే యాడమ్ హవ్వలు ఇష్టం వచ్చినట్లు పనిచేశారో, దేవుని మాటకు అవిధేయులైనారు, అప్పుడు దేవుడు ఫ్లేమింగ్ షోడ్స్ అని ఇంగ్లీష్లో ఉంది. ఫ్లేమింగ్ షోడ్స్ అంటే మంటలు మండుచున్న అగ్ని అని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏంటి? ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు డీటెయిల్ చేశాడు. ద గ్లోరీ ఆఫ్ గాడ్ హ్యాస్ బిన్ డీటెయిల్డ్ బై ద ఆల్ మైటీ గాడ్ ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఎడెన్ గార్డెన్ సో దట్ ఆడమ్ అండ్ ఈవ్ షల్ నాట్ ఎంటర్ ఇట్ అగైన్. మొట్టమొదట, మొట్టమొదట దేవుని ఫ్లేమింగ్ సోర్స్ అంటే అర్థం ఏమిటి? అగ్నితో మండుచున్న ఖడ్గములు వంటివి రెండు తిరుగుతున్నాయి. ఎక్కడ? ఏదైనా వనమ చుట్టూ. మీకు దేవుడు చెప్తున్నాడు, నేను కాదు, దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. నాట్ ఐ, గాడ్ హింసెల్ఫ్ రివీలింగ్ యూ. అగ్ని గుర్రములు అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క మహిమ. ఎవరి చుట్టూ? కొండ చుట్టూ.
దేవుని మహిమ మనుషుల చుట్టూ కావాలి కాదు. చూసారా, మీ కంటికి కనబడదు, మీ పని కేవలం దేవుడా అంటూ జ్ఞాపకం చేసుకుంటూ బస్. దేవుడి దిక్కు చూడు, నువ్వెన్నడూ ముష్టెత్తుకోవు, ఎన్నడూ ముష్టెత్తుకోవు. నువ్వు దేవునికి ఇవ్వకపోతే ముష్టెత్తుకుంటావు. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ది స్పిరిట్, పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నీవు నివాసం చేస్తున్నట్లయితే, నడుస్తూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉండాలి అని అనుకున్నట్లయితే, నీ చుట్టూ దేవుని యొక్క అగ్ని మహిమ ఉంటుంది. నీకు కనబడదు, నీకు కనబడదు, నీకు కనబడదు, నీకు కనబడదు. నీ గుడారంలోనికి ఏ తెగులు రాదు. ఎలాగ రాదు? రాదేటి? ఇప్పుడు వీడు దగ్గుతున్నాడు, ఆడు దగ్గు అంటున్నాడు, ఆ దగ్గులో ఉన్నటువంటి ఆ ప్రాణులు ఆమెలో దూరుతాయి, ఆమె రాత్రికి దగ్గుతుంది అని వచ్చేవారం అంటుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అందుకు రాలేను ఫాదర్ అంటుంది. వాడు అంటేనే వెళ్ళిందండి. మరి నీ గుడారంలోనికి ఏ తెగులు రాదంటే ఏటి? ఏటి నీ గుడారంలో నిప్పెట్టుకోనేవా? నిప్పెడితే నువ్వు చచ్చిపోతావు కదా, కాలిపోతావు కదా. అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ నీ గుడారం చుట్టూ ఉంటుంది, తెగులు రాని. ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ షల్ బి గార్డింగ్. దే ఆర్ కాల్డ్ గార్డియన్స్, దే ఆర్ గార్డింగ్. అందుకే ఏ తెగులు రాదు. ఇప్పుడు కరుణాపీఠం ఉంది, కరుణాపీఠం ఉంది, దాని మీద ఇలాగ రెండు రెక్కలు కలిసి ఉన్నాయి. దీని ముఖము దాని ముఖము ఎదురెదురుగా ఉన్నాయి, కానీ దాని ముఖము ఇది చూడడం లేదు, దీని ముఖము అది చూడడం లేదు. ఆ రెండు కిందకు చూస్తున్నాయి. ముఖములు ఎలాగుండాలి? ఇలాగుండాలి, ఇలాగుండాలి, చూపు కిందకు. అర్థమైందా? దాని కింద ఏముంది? కరుణాపీఠం ఉంది, మెర్సీ షీట్. అర్థమైందా? మెర్సీ షీట్ మీద ఈ షర్బీమ్, ఇంగ్లీష్లో అంటారు షర్బీమ్, అంటారు ఇంగ్లీష్లో, మీ తెలుగులో రాంగ్ ట్రాన్స్లేషన్ అయింది. షర్బీమ్స్ ఉన్నాయి, షర్బీమ్స్ ఫేసెస్ షెల్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఇలా ఉంటాయి, కానీ బుర్ర ఇలా ఉంటుంది. కనబడుతున్నాయి అందరికీ? ఇదిగో ఇలాగ. అర్థమైందా? ఈ దేందుకు చూస్తున్నాయి? కిందకు చూస్తున్నాయి. కింద ఏముంది? మెర్సీ షీట్ ఉంది. మెర్సీ షీట్ మీద ఏముంది? రక్తం ఉంది, రక్తం ఉంది. దే ఆర్ పీపింగ్ అట్ ద బ్లడ్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. యేసు క్రీస్తు యొక్క రక్తముతోటి అవి చూస్తున్నాయి. బికాస్ బ్లడ్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిడెంప్షన్, బ్లడ్ ఈజ్ ద పవర్ ఆఫ్ డెలివరెన్స్. ద బ్లడ్ ఈజ్, బ్లడ్ హ్యాజ్ కాదు, బ్లడ్ ఈజ్ అనండి, బ్లడ్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిడెంప్షన్. బ్లడ్ ఈజ్ ద పవర్ ఆఫ్ డెలివరెన్స్. ద బ్లడ్ ఈజ్ పవర్ ఆఫ్ సాల్వేషన్. ద బ్లడ్ ఈజ్ గార్డింగ్. ద బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఇట్సెల్ఫ్ ఈజ్ గార్డింగ్. ఆహా, చూసారా? దీస్ టు ఆర్ గార్డియన్స్. బ్లడ్ దుఃఖ చూస్తున్నాయి. ఎవడు రాడు, ఎవడు తొడ్డు, ఎవడు కరగడు. సంవత్సరానికి ఒకసారి వచ్చాడు, బ్లడ్ వేసి వెళ్ళిపోతుంటాడు. ఎవడు? ఆరున్ గడు. మరి ఆ బ్లడ్ ఏమవుతుంది? ఏ బ్లడ్ ఏమి కాదు, నీ బాడీలో బ్లడ్ ఉందా లేదా? బ్లడ్ ఉందా లేదా? నీ బాడీలో బ్లడ్ ఉందా లేదా? డాక్టర్ బయట లాగిస్తున్నాడా? మరి నీ బాడీ కంపు కొడుతుందా? అలాగే అది దేవుని రక్తము, అది కంపు కొట్టే రక్తము కాదు. ఆ రక్తం దుఃఖిలా చూస్తున్నాయి. ఈ షెరుబీమ్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ది షెరుబీమ్స్ హ్యావ్ బీన్ సెటప్ బై ద లార్డ్ ఆల్ మైటీ ఇన్ ఆర్డర్ టు గాడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్.
దట్స్ ఆన్ ద మెర్సీ సీట్. వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా. నీ చుట్టూ దేవుని మహిమ ఉంటుంది. ద ఫైర్ షెల్ బి అరౌండ్ యూ, అది నీకు కనబడదు. నీకేం కనబడుతుంది? శత్రువులు, బాధలు, దుఃఖము, దోచుకున్నాడు, అన్యాయం చేసినాడు, అక్రమం చేసినాడు. బద్మాస్ కొడుకులు నీకు ఉంటారు, వాళ్ళు బద్మాస్ గళ్ళు, నీ మాట వినరు, నీ మాట వినరు. బద్మాస్ కూతుళ్ళు ఉంటారు, వాళ్ళు నీ మాట వినరు. ఏంటి అమ్మా పిలుస్తున్నా పైసలు, చదువులేని మూర్ఖురాలు, నీకేం తెలుస్తున్నావు, నేను ఎంఏ చేసిన్నాను, చెప్పు నేనేం చేయాలో నీకేం తెలుసు, నన్ను మూసుకో అని అంటుంది కూతురు. ఎవరికి? తల్లికి. ఎందుకు? తల్లి చదువులేని మూర్ఖురాలు. మరి తల్లి ఎంత ప్రార్థన చేసింది, నా కూతురు చదివి ప్రభు అని, చదివి ప్రభు అని. అమ్మ కూతురు అంటుంది, అమ్మ పసిపిల్లలు ఎందుకు పిలుస్తావు చెప్పే, నేను డ్యూటీలో ఉన్నాను కదా, చదువులేని మూర్ఖురాలు, నీకేం అర్థమవుతుంది నా డ్యూటీ ఏంటో. అలాంటి గ్రేట్ కూతుళ్ళు ఉన్నారు మన చర్చలో కూడా ఉన్నారు, లేరు అనడానికి వీలు లేదు. అంతకంటే గ్రేటెస్ట్ కొడుకులు ఉన్నారు బయటికి వెళ్ళి. ఈ ముసలిన కొడుకు ఏం తెలుసుంటారా, మన ఇబ్బంది అన్న, నోరు మీరా పద, మన డాడీ వాడు అన్న, ఈసారి నువ్వు చూడు, మరి డాడీ ఓల్డ్ మ్యాన్ చుట్టినాడు ఓపెన్ తమ్మౌదు, ఓకే డబ్బు సరేలేదు పదరా పదరా, మనకి డబ్బు ఇస్తున్నాడు కదరా, పోయడం మనీ ఇస్తున్నాడు కదరా, నాన్న ఎక్కడ నాన్న చర్చికి వెళ్తున్నావా, 1000 రూపాయలు నాన్న, నేను పెద్ద కొడుకు కదా, 1500, పెద్ద కొడుకు 1500, చిన్న కొడుకు 1000 రూపాయలు, కూతురుందనుకో నేను నీకేం కావాలి, ఎంత 1000 రూపాయలు, ఆడికి 1500, ఆడు పెద్దోడు జ్యేష్ఠ కుమారుడు, ఆడు జ్యేష్ఠ కుమారుడు కనుక ఆడికి 1500 ఇచ్చాను. ఆడు జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కాదే జ్యేష్ఠ కుమారుడు, ఓ జ్యేష్ఠ, దానికి పాపం తెలుగు రాదు, అది ఇంగ్లీష్ మీడియం చదువుకుంది. ఓ డాడ్ యువర్ జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కాదే జ్యేష్ఠ కుమారుడు అను. డాడ్ ఐఎమ్ షారీ ఐ డోంట్ యువర్ లాంగ్వేజ్ డాడ్. నీకేం కావాలి, 1000 రూపీస్ నాకు పనికిరాదు, కొంచెం కలిపియు, ఓకే మై డాటర్. అయ్యగారు జేబు ఖాళీ, బయటికి వెళ్తాడు క్యాఫ్టేరియాలో, ఒక టీ తాగుతాడు, ఒక బిస్కెట్ తింటాడు, ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే పెళ్ళం వచ్చి కొంచెం కాఫీ అంటిస్తాం, ఆకలిస్తుంది, ఏదో ఉప్మా టిప్మా ఏదో చేసి పెడతాది, తింటాడు, తినుకొని కాలు ఆడించుకొని టీవీ చూస్తాడు. దిస్ ఈజ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. నీ చుట్టూ దూతలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, అగ్ని ఉన్నదే, దేవుని మహిమ ఉన్నదే. కొండ చుట్టూ, కొండ చుట్టూ నీకు శత్రువులు కనబడతారు, బద్మాస్ కొడుకులు, బద్మాస్ కూతుళ్ళు, వీళ్ళే కనబడతారు నీకు. కానీ నీ చుట్టూ ఏముందో నీకు తెలియదు, వాళ్ళు ఏమన్నానో నీకు తగలదు, షో అన్నను తగలదు. వాడు గట్టిగా వచ్చి అన్నను, ఆడి క్రిములు తిరిగి ఆడిలోనికి వెళ్తాక నీలోనికి రావు. ఎందుకో తెలిసినా, నీ చుట్టూ కావలి, కావలి కాస్తుంది దేవుని మహిమ. వండర్ఫుల్, ఏం వాక్యం అయ్యా, ఏం వాక్యం అయ్యా, దేవుని స్తోత్రం, బ్రహ్మాండమైన వాక్యం అయ్యా, ఎంత మంచి వాక్యం అయ్యా, ఐ లవ్ దట్ వర్డ్. మరొకసారి చదువురా 15, 16, 17 చదువు. దైవజనుడైన అతని పనివాడు పెందెలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యునుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. వారికంటే అధికులై ఉన్నారు, అధికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నీ శత్రువుల కంటే, నీ శత్రుత్వం కంటే, నీ ఇబ్బందుల కంటే, నీ కష్టాల కంటే, నీ దుఃఖము కంటే, నీ ఏడుపు కంటే, నీ 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 ఆర్థిక ఇబ్బంది కంటే ఎక్కువగా దేవుని మహిమ నీ చుట్టూ ఉన్నది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, ఆమేన్. ఇప్పుడు మనం 2 విషయాలు ప్రార్థన చేయాలి. 1, ఐరాన్లో క్రైస్తవ్యము తీసుకుంటున్న స్త్రీ పురుషులకు భయంకరమైనటువంటి బాధలు పెడుతున్నారు అక్కడ పరిపాలకులు.
నంబర్ వన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ టూ, ఇజ్రాయేలీయులు సకం ప్రపంచంతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీయుల పక్షమున దేవుడు యెహోవా వారి శత్రువులకు అణచిపెట్టేటట్లుగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము ముందుకు రావాలి. సీట్లు తీసి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఆల్ ఎవ్రీ వన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీఆర్ రిక్వెస్టింగ్ లార్డ్, వీఆర్ రిక్వెస్టింగ్ లార్డ్. ఇన్ ద బుక్ ఆఫ్ సామ్ ఇట్స్ మెన్షన్డ్ లైక్ దిస్, ప్రే ఫర్ ద సేఫ్టీ ఆఫ్ జెరూసలేం అండ్ థౌ షల్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ థౌ షల్ బి బ్లెస్డ్ విత్ లాట్స్ ఆఫ్ రిచెస్. ఇట్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్. యెరూషలేము కొరకు ప్రార్థించము, అప్పుడు నీవు వర్ధిల్లుదువు. అందుకు మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు మనం వర్ధిల్లుతాము? మనం వర్ధిల్లకపోయినా ప్రార్థన చేస్తే రాలి. ఆయనకు సిగ్గు వస్తుంది. ఎవరికి? మన దేవుడికి. ఎందుకు? నా మాటకు వీళ్ళు లోబడి యెరూషలేము నా ముఖ్య పట్టణం కొరకు వీళ్ళు విజ్ఞాపన చేయించున్నారే, నేను నా మాటకు అనుకూలముగా నేను వాళ్ళకి వర్ధిల్లు చేయడం లేదే అని ఆయనకి సిగ్గు వస్తుంది. అర్థమైందా? ఆయనకు సిగ్గు కలిగేటట్లు మనం ప్రార్థన చేయాలి. నువ్వు వర్ధిల్లుతావో లేదో, నువ్వు గింజనం తింటావో అడుక్కు తింటావో, అదంతా నీకు అనవసరం. యు ఒబే ద లార్డ్, దట్స్ ఆల్. యు ఒబే ద లార్డ్, దట్స్ ఆల్. అంతే, దేవునికి విధేయత చూపంతే. నువ్వేమవుతావో అనవసరం, నువ్వేమవుతావో అనవసరం. యు సే లార్డ్ ఐఎమ్ హియర్ టు ఒబే ది అని అనాలి. అనండి, సే లార్డ్ ఐఎమ్ హియర్ టు ఒబే ది. ఐఎమ్ థై ఒబీడియంట్ చైల్డ్. చూసారా ప్రభా, నేను ఇక్కడ ఉన్నాను, నీ నామమునకు విధేయత చూపుతున్నాను, విధేయత గల నీ కుమారుడును నేను అని నువ్వు చెప్తున్నావు. నీ పని నువ్వేమవుతావు? నువ్వు గింజనం తింటావా, చికెన్ తింటావా, కంట్రి చికెన్ తింటావా, ఫిష్ తింటావా, సాల్మాన్ ఫిష్ తింటావా, లేకపోతే ఇంకే ఫిష్ తింటావా, ఆ ఫిష్ తింటావా, గుడ్లు తింటావా, కొడుగుడ్లు తింటావా, బాతుగుడ్లు తింటావా, ఏం తింటావో నీకన్నా అనవసరం. యు ఒబే హిమ్, దట్స్ ఆల్. ఆయన చెప్పింది నీకు జరిగిపోయినట్టే ఆయన సింహాసనం మీద నెమ్మదిగా కూర్చోలేడు. ఎందుకంటే ఒక మాట అన్నాడు, ఆడి తప్పుటకు నేను నరుడను కాను. ఆకాశము నుండి మంచు వర్షము కురిసి నా పనివానికి గింజలు విత్తనము తిరువాడికి రొట్టె ఇవ్వకుండా అది తిరిగి మీదకు వచ్చేస్తుందా? అటువలే నా మాట మీ జీవితంలో అమలు జరుపుపడకుండా ఉండనేరదు. బిలీవ్ దట్ ప్రభువా, మేము జెరూషలేము కొరకు ప్రార్థన చేయించున్నాం. జెరూషలేము కొరకు ప్రార్థించము, అప్పుడు నీవు వర్ధిల్లుదువు. జెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించము, అప్పుడు నీవు వర్ధిల్లుదువు అని చెప్పిన నీ మాటను బట్టి మేము జెరూషలేముకు క్షేమము కలుగునుగాక. ఇజ్రాయేలీయుల శత్రువులు సర్వనాశనమగినట్లు కృప చూపము. ఇజ్రాయేలీయులు సర్వనాశనం చేయనట్లు కృప చూపము. ఇజ్రాయేలు దేవుడు నా దేవుడు, నేను యెహోవాను నమ్ముకున్నాను, నేను యేసును నమ్ముకున్నాను. ఇజ్రాయేలు దేవుడు అటువంటి పరాక్రమవంతుడైన దేవుడు వేరొకడు లేడు. యేసు, నీవు పరాక్రమవంతుడవు. జెరూషలేములకు క్షేమము కలిగించము, ఇజ్రాయేలీలకు క్షేమము కలిగించము. ఎవరెవరైతే హమాస్ వాళ్ళు ఇజ్రాయేలీలకి చెరగొని పోయి ఉన్నారో, హోస్టేజ్లో ఉన్నారో, యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. ఇప్పుడు ఐరాన్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ప్రభువు నమ్ముకొని చాలా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఐరాన్ పరిపాలకులకు భూమి మీద నిలబడడానికి స్థలం లేకుండా చూడము. ఆయా, నీ ప్రియులు ముందుకు వచ్చి స్త్రీలేమి పురుషులేమి అనేకులు ప్రభువు నమ్ముకుంటున్నందులకు వాళ్ళకి ఇబ్బంది పట్టుచున్న వారికి 1000 10000
వారికి ఇబ్బంది కలుగునుగాక. సౌదీ అరేబియా, దుబాయ్, సిరియా, చైనా, జపాన్, ఈ దేశాలకు దేవుడు భయంకరమైన ప్రవాహములతో మొత్తుచున్నాడు. ఇండియా కూడా మొత్తపడే సమయం దగ్గరికి వచ్చిందే. మీరు వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే మీ ప్రక్కన దేవుని దూతలు నిలబడి మీకు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఎత్తుకున్నట్లు ఎత్తుకుంటారు. ఈ మాట బైబిల్లో ఉంది. మీకు క్షేమము కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, మీకు శరీర బలం అనుగ్రహించబడునుగాక. యేసునామమున బ్రతిమలాడి వేడుకొనిచున్నాము. ఆమేన్. దైవ ప్రియులకు శుభములు. బుక్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నంబర్కి గూగుల్ పే ద్వారా గానీ ఫోన్పే ద్వారా గానీ పంపించగలరు. ఫోన్ నంబర్ 9701770681. 9701770681.